Hi friends, welcome to Karanya's Kitchen. Karanya's Kitchen lo, ee roju video lo, chala simple ga and tasty ga chesukogalige bread halwa ni ela tayar chesukochu chupinchipothunanu. Deenni chala takku time lo prepare chesukochu and chala tasty ga kuda untundi. Ippudu ee bread halwa ni ela tayar chesukochu video lo kelu chuseyandi. Bread halwa ni prepare chesukodaniki first oka 10 bread slices ni teeskondi and compulsory ga milk bread ne vaadukondi. And bread ni teeskochukune tarvata oka aragante sepu fan kinda kani ledante bayata endalo kani oka aragante sepu aarapettukondi appudu bread anedi getti padtundi ippudu okokka bread ni teeskuni ee vidhanga side ga unde aa getti ga untundi kada part aa part ni teeseseyandi brown part ni teeseskuni ee vidhanga naalugu bhagalaga cut chesukondi ide vidhanga migilina anni pieces ni kuda cut chesukuni pakkan pettukondi ee vidhanga bread pieces ni cut chesukuni pakkan pettukondi తర్వాత స్టవ్ మీద ఒక బాండిలో డీ ఫ్రైకి సరిపడినంత నూనెని పోసుకోండి ఇక్కడ నూనె అనేది బాగా కాగాలి నూనె కాగిన తర్వాత ఈ విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని కొద్ది కొద్దిగా నూనెలోకి వేసుకోండి నూనె కాగిందంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి ఎక్కువ టైం పట్టదు జస్ట్ వేసిన తర్వాత వెంటనే అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీటిని ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటారో మన హల్వా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ విధంగా చూసారు కదా మీరు చూస్తుండగానే కలర్ వచ్చేసాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గరిటెలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి వేసుకోండి చూసారు కదా ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి ఇవి చల్లార్తూ ఉంటాయి ఈలోపు స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యిని వేసుకోండి మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు కూడా నెయ్యి వేసి ఫ్రై చేసుకోలేదు కదా అందుకని ఇప్పుడు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు అండ్ కొన్ని బాదం పప్పుని వేసుకోండి బాదం పప్పుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మీరు వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ రెండు కూడా చక్కగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి అన్నప్పుడు ఇందులోకి కొన్ని కిస్మిస్ని కూడా వేసుకుని కిస్మిస్లు కూడా చక్కగా పైకి పొంగేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా జీడిపప్పు ఇంకా బాదం పప్పు అనేవి చక్కగా వేగి కిస్మిస్లు అనేవి పైకి పొంగిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు పంచదారని వేసుకోండి మనం తీసుకున్న 10 బ్రెడ్ స్లైసెస్కు ఒక కప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇది 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ వరకు ఉంటుంది కంపల్సరీగా ఇంత పంచదారని వాడాలి తర్వాత ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు లేదంటే 1.5 కప్పు అన్ని నీళ్ళని పోసుకోండి పోసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి ఈ పంచదార అంతా కూడా కరిగి ఆ పాకం అనేది చేతులకి అంటే వేళ్ళకి జిగురుగా అంటుకుంటూ ఉంటే చాలు ఇంతకన్నా తీగ పాకం రావాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ గులాబ్ జాముల పాకం కన్నా కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు అలా వస్తే సరిపోతుంది అలా వస్తూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని కూడా వేసుకోండి వేసుకుని చేతులకు అలా జిగురుగా అంటుకుంటుంది అన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని వేసుకోండి ఇలా బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా పాకంలోకి వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఈ పాకం అనేది పీసెస్కి చక్కగా పట్టి బ్రెడ్ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేటట్లు కలుపుకుంటూ ఉడికించుకోండి ఈ విధంగా గరిటెతో నొక్కుతూ ఉన్నారంటే చక్కగా ఎక్కడా కూడా బ్రెడ్ అనేది గడ్డలు గడ్డలుగా లేకుండా మొత్తం ఈవెన్గా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా దగ్గరికి వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇంతకన్నా దగ్గరగా చేసుకోవద్దు చల్లారే కొద్దీ ఇది మరీ డ్రైగా అయిపోతుంది అన్నమాట అందుకోసం కొంచెం పంచదార పాకం అనేది ఉండాలి అప్పుడు ఇందులోకి 1/2 కప్ అన్ని కాచి చల్లార్చిన పాలను పోసుకోండి పచ్చిపాలను పోసుకోవద్దు మీరు కావాలంటే పాలు లేకుండా కోవానైనా వేసుకోవచ్చు లేదంటే కలాకాండ్ అయినా కూడా వేసుకోవచ్చు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నా ఎగటైపోతుంది అన్నమాట కాబట్టి ఎక్కువగా వేసుకోవద్దు వేసుకుని ఈ పాలన్నీ కూడా ఇందులో చక్కగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి తర్వాత ఇందులో 1-2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసుకోండి మనం వీటిని నెయ్యిలో ఫ్రై చేయలేదు కదా నార్మల్ నూనెలో ఫ్రై చేసాం కాబట్టి నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే నోరుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి
అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.